లాస్ట్ 30 సంవత్సరాల నుంచి మారండి. హరే రామ హరే కృష్ణ ఒక షోరూమ్ ఒకటి, తర్వాత మయూర బేకరీ. ఇది కారగన్ షూ మార్ట్ ఉంది గాంధీ రోడ్లో, శాంతి షూ మార్ట్ ఉంది అప్పుడు ఉంది. తిరుపతిలో ఒకప్పుడు గాంధీ రోడ్డు ఈజ్ ద ఓన్లీ షాపింగ్ సెంటర్ తిరుపతి వాళ్ళకి. తీర్థకట్ట ఇది, బజార్ ఇది. బజార్ ఇది అంటే గోల్డ్ పర్చేజ్ చేయడానికి తీర్థకట్ట ఇదేమో బట్టలు అవి. గాంధీ రోడ్డు షాపింగ్ ఈ మూడు తప్ప తిరుపతిలో ఇంకేమీ లేదు 30 ఇయర్స్ బిఫోర్. ఇక్కడ ఇంతకుముందు పసుపర్తి ఉండేది కానీ అన్ని మారిపోయాయి. దిస్ ఇస్ గాంధీ రోడ్. పెన్ ప్యాలెస్ ఇది అలాగే ఉంది 30 ఇయర్స్ నుంచి. ఈ కార్నర్ షాపు వెంకటరమణ ఫోటో స్టూడియో ఉంది. పెన్ కార్నర్, పెన్ ప్యాలెస్ ఇది. పెన్ కార్నర్ ఒకటి ఉంది అక్కడ ఉంది. తిరుపతి గాంధీ రోడ్డు ఉన్నాం. ఇక్కడ మ్యూజియం అదంటే టీడీ కనుక అది మార్చలేదు. అలాగే ఉంది లాస్ట్ 30 ఇయర్స్ నుంచి. మ్యూజియం రాజు స్టోర్స్ ఉంది, పాతలేదు కూడా ఇది పాతలే. అండ్ ఇది పాతలే రామ కార్నర్ రామ అనుకో. ఈ రోడ్ అసలు ఏముంటుంది కాదు, రెండు షాప్స్ బంగుండ్రమ ఉంటుంది. ఇది చిన్నప్పుడు పేర్లు బాగా గుర్తుంటాయి. ఆ గోల్డ్ కూడా 30 ఇయర్స్ ఓల్డ్. ఇది అప్పాలి హనుమాన్ బ్యాంగిల్ షాప్ పేరు మారింది కానీ. విశాలాంధ్ర బుక్ షాపు బొమ్మన బజార్స్ సేమ్ అది ఉంది ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి. ఇంకా నవయుగ షూ మార్ట్ ఇది ఉంది. ఫ్యాన్సీ గోల్డ్ కూడా నాకు గుర్తురావట్లేదు. వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అలా కొందరు పిచ్చోళ్ళు ఉంటారు. ఆప్కు వెతుకుంటారు పాతవన్నీ. ఆప్కో ఉంది, నవత షూ కంపెనీ ఉంది. ఇదే రోడ్లో మేము స్కూల్కి వెళ్ళొచ్చే వాళ్ళం రోజు. అప్పుడు ఎవ్రీ ఇయరు క్లాస్ మారేటప్పుడు జనవరి టైంలో మోస్ట్లీ వీళ్ళు టైం టేబుల్స్ ఇచ్చేవాళ్ళు, టైం టేబుల్స్ ఇచ్చేవాళ్ళు. అది కలెక్ట్ తీసుకునేవాళ్ళు, దాంట్లో టైం టేబుల్ రాసుకునేవాళ్ళు. షూ మార్క్స్ అందరూ ఆల్మోస్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ మారుతి హార్డ్వేర్స్ కూడా పాత షాపే. ఈ టెంపుల్స్ అన్నీ చాలా చాలా ఓల్డ్. జమునా సిల్స్ అల్టర్నేట్. చాలామంది లేడీస్, తిరుపతి లేడీస్ వాళ్ళు షాపింగ్ ప్లేస్ ఇది. చూడు మదర్ ఫ్రెండ్స్ ఇది ఉంది. గోగుల స్టోర్స్ 10 పైసలు రిపేట్, 50 ఇయర్స్ ఓల్డ్. పసుపర్తి సిల్స్ సేమ్ ఉంది. యాహి ఆయుర్వేదిక్ షాప్ కూడా పాతదే, చాలా ఓల్డ్ది. ఆయుర్వేద నాటు మందుల షాపు ఫుల్. ఇదేమో శాప్సన్స్, శాప్సన్స్ షాప్ చాలా ఓల్డ్ అంటే ఆల్మోస్ట్ 10-30 సంవత్సరాలు. ఓ శాప్సన్ ఈ పక్క ఓపెన్ చేశాడు ఆపోజిట్లో.
ಎಷ್ಟು ಕಟ್ತಾರೀ మఠం మహాతిరాంజీ మఠం ఇక్కడైతే బ్రహ్మకుమారి 30 ఇయర్స్ నుంచి ఉండేది అప్పుడు వెళ్ళేవాడిని ఎందుకంటే ఫ్రీ అని చెప్పి వెళ్ళేవాడిని ఎందుకని కూడా తెలియదు అప్పుడు ఇక్కడ పూల మార్కెట్ ఇక్కడంతా పూలు పూల మార్కెట్ అని చెప్పాలి కేసర్ల పప్పు చెట్టి సురేష్ టెక్స్ ఇవన్నీ కూడా 30 ఇయర్స్ వాళ్ళు గాంధీ రోడ్లో స్వామి హాతిరాంజీ మఠ్ నాకే తెలిసి 30 ఇయర్స్ అంతకుముందు చెప్పాను ఎన్ని సంవత్సరాల నుంచి నాకే తెలియదు సో ఇది మెయిన్గా ఇంకా ఇక్కడ ఒక బేకరీ ఉంటుంది రామకృష్ణ బేకరీ అంటారు అది కూడా చాలా ఓల్డ్ వాళ్ళు దేశ ఐక్యతని దేశాభిమాని చాటుతుంటారు అప్పుడు చూసినా రామకృష్ణ బేకరీ ఇంకో అక్కడ ఉంది శ్రీ రామకృష్ణ బేకరీ వెరీ వెరీ ఓల్డ్ వన్ ఆపో అన్నీ ఓల్డ్ రామకృష్ణ బేకరీ ఇదే రామకృష్ణ బేకరీ ఇదే చాలా ఓల్డ్ షాప్ అది చాలా బేకర్లు వచ్చాయి కానీ బొంబే డైంగ్ ఇది అప్పటి నుంచే ఉంది బొంబే డైంగ్ ఆప్టెక్స్ ఉంది ఈ ఫ్యాన్ షాపులు కూడా చాలా వరకు ఉన్నాయి ఇవన్నీ కట్టకొచ్చాయి సో బిగినింగ్ టు ఎండింగ్ గాంధీ రోడ్ తిరుపతి చూపించాను ఇక్కడ వినాయక స్వామి చి ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ శ్రీధర్ టెక్స్టైల్స్ ఇది అప్పటి నుంచి చాలా ఓల్డ్ ఇది 30 సంవత్సరాలు అనేది తక్కువ టైం కాదు సో ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామితో కనిపిస్తున్నా గాంధీ రోడ్ ఇది లాస్ట్ ఇక్కడ నుంచి ప్రకాశం రోడ్డు ఇది వేరు ఇది నచ్చుకోండి ఇది రాజనేయ ప్రశ్న